డయాబెటిస్ మరియు డయాబెటిక్ న్యూరోపతి సమస్యల పరిష్కారం కొరకు హోమియో కేర్ ఇంటర్నేషనల్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. 3 వారాల క్రితం నేను చేసినటువంటి ఘట్టం లేని ఆదిశేషగిరి రావు గారి ఇంటర్వ్యూకు ప్రేక్షకుల నుండి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. చాలా అంశాల పట్ల ఆయన చాలా సాధికారికంగా చాలా సవివరంగా మాట్లాడారు. అయితే 3 వారాల గ్యాప్ తర్వాత మరలా ఆ ఇంటర్వ్యూ సెకండ్ పార్ట్ ఇప్పుడు మనం ఆయనతో షేర్ చేసుకోబోతున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పండంటి కాపురం ఇస్ వన్ ల్యాండ్ మార్కింగ్ ఫిలిం, వండర్ఫుల్ ఫిలిం, ఫ్యామిలీ పరమైనటువంటి ఆడియన్స్ని పద్మాలయ సంస్థకి తెచ్చినటువంటి ఒక గొప్ప హిట్ అండి. ఆ హిట్కి 50 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ సందర్భంగా హౌ డూ యూ ఎక్స్ప్రెస్ యువర్ హ్యాపీనెస్? చాలా హ్యాపీగా ఉంటుంది. ఎన్ని ఏమి చేసినా మాకు గుర్తుండిపోయే సినిమాలు మోసగాడ మోసగాడు, పండంటి కాపురం, అలానే సీతారామరాజు, దేవుడు చేసిన మనుషులు, దేవుడి వత్సన. 70s ఎవ్రీ ఇయర్ ఒక సినిమా వచ్చేది. 71లో మోసగాళ్ళ మూటగా వస్తే 72లో పండింటి కాపురం, 73లో దేవుడు చేసిన మనుషులు, 74లో సీతారామరాజు, 76 జనవరిలో పాడి పంటలు. 5 ఒకదానికి మించి ఒక సినిమానే. అంటే వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. మేము అంటే కృష్ణ గారి కెరియర్ని రామారావు నాగేశ్వరరావుతో ఈక్వల్గా నిలపాలి అనే ఆ పట్టుదలతో చేసిన సినిమాలు, స్క్రిప్ట్లు కానీ లేకపోతే మేకింగ్ విధానం కానీ, ఆయన ఎలివేషన్ చేయడానికి. మోసగాళ్ళ మోసగాడు తీస్తే మాస్ బాగా అట్రాక్ట్ అయ్యారు, ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ అయ్యారు. ఆ గ్యాప్ని ఎట్లా పూడ్చాలి అని కుటుంబ కథాచిత్రంగా పండంటి కాపురం. పండంటి కాపురంలో మామూలుగా నార్మల్ హీరో హీరోగా కథాపరంగా, బట్ పెర్ఫార్మెన్సెస్ రంగారావుది, జమున గారిది, రంగారావుది అవి ఎక్కువ ఉంటాయి. బట్ సక్సెస్ పరంగా కృష్ణ గారి గ్రాఫ్ రామారావు నాగేశ్వరరావుతో ఈక్వల్గా కలెక్ట్ చేస్తున్నాయి కృష్ణగారి సినిమాలు కూడా అనే పేరు తెచ్చిన సినిమా పండంటి కాపురం. అంటే ఆ రోజుల్లో దసరా బుల్లోడు బిగ్గెస్ట్ హిట్, 71 ఇండస్ట్రీలో కలెక్షన్స్ పరంగా దాన్ని దాటి చేయాలి అనేది ఎయిమ్గా పెట్టుకొని చేసిన సినిమా పండంటి కాపురం. దాన్ని దాటి కలెక్ట్ చేసింది ఆ రోజుల్లో. ఎన్ని ప్రింట్లతో చేశారు సార్? అప్పుడు ఎన్ని ప్రింట్లు? ఫస్ట్ సైమిల్టేనియస్గా 25 ప్రింట్లు, తర్వాత మూడో వారం వచ్చేటప్పటికి ఇంకో 6 ప్రింట్లు యాడ్ చేశాం. 31 ప్రింట్స్, 31 ప్రింట్స్లో 27 సెంటర్లు 100 డేస్ ఆడింది. కథ తెలుగు కథే కదా సార్? రీమేక్ ఏదన్నా? అది మామూలుగా కుటుంబ కథాచిత్రం చేద్దాం అనుకున్నప్పుడు మన దోరాస్తి అనేది హిందీ సినిమా రాజేష్ ఖన్నా యాక్ట్ చేశాడు, బాలరాజ అని రాజేష్ ఖన్నా, ప్రేమ్ చోప్రా ముగ్గురన్న తమ్ములుగా. అది రైట్స్ కొందామని ముందు అనుకొని అప్రోచ్ అయ్యాము. నేను బాంబేలో సినిమా ప్రొడ్యూసర్ కూడా, డైరెక్టర్ రాజకోస్తలు, అతను మాట్లాడాను, నేనే తీస్తానన్నాడు లేకపోతే నేను రైస్ ఇస్తానన్నాడు. బట్ తేల్చట్లా కుదరదని మనమే ఒక కథ తయారు చేద్దామని కూర్చుంది. కుటుంబ కథా చిత్రం అంటే ఈ ఒక్కటే కాకుండా ఇంకేదైనా యాడ్ చేస్తే బాగుంటుంది అని విజిట్ అనే ఇంగ్లీష్ సినిమా వచ్చింది అప్పుడు. విజిట్ ఇంగ్రిడ్ బర్గ్మ్యాన్ అని యాక్ట్ చేసింది. పెద్ద సినిమా, హాలీవుడ్ సినిమా, పెద్ద సక్సెస్ అయింది. అంటే ఒక భగ్న ప్రేమగ్రాలు రెవెంజ్ తీసుకోవడం, అది కాన్సెప్ట్ ఇన్ ఇంగ్లీష్. ఆ కాన్సెప్టే తీసుకుంది, దాంట్లో సీన్స్ కానీ లేదా. ఇప్పుడు అంతకుముందు మన కథల్లో ఏంటంటే ప్రేమగ్రాలు అంటే మనం విషాదంగా వెళ్ళిపోవటమే తప్ప వచ్చి రెవెంజ్ తీసుకోవటం అనేది లేదు. ఆ కాన్సెప్ట్ నచ్చి అది యాడ్ చేస్తే ఈ కుటుంబ కథా చిత్రంలో బాగుంటుంది అనే ఉద్దేశంలో ప్రభాకర్ రెడ్డి గారు టీము అప్పుడు అన్నయ్యతోటి పచ్చన సంసారం అని సినిమా తీస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు టీము వాళ్ళు బాగా చేశారనే ఉద్దేశంతో వాళ్ళు కూర్చోబెట్టి ఈ 2 కాన్సెప్ట్లు, మన 3 కొడుకులు అనే కాన్సెప్ట్ తెలుగులో జెమిని వాళ్ళు తీశారు 1940లో, రంజన్ వాళ్ళందరినీ పెట్టి బ్లాక్ అండ్ వైట్, అది కూడా హిట్ ఆ రోజులు. అంటే ఈ 3 బ్రదర్స్ విడిపోవటం కలవటం అనే యాంగిల్ అన్ని భాషల్లో చాలా సినిమాలు వచ్చినాయి. చాలా సినిమాలు వచ్చినాయి. నెంబర్ ఆఫ్ పిక్చర్స్ యాదవకి భారత్, తర్వాత మీ తర్వాత, ఇప్పుడు తర్వాత ఎప్పుడు ఈ మామూలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో దీని మీద అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చినాయి. వీటన్నిటికీ కొంచెం విభిన్నంగా ఉండాలని ఈ జమున్ గారి క్యారెక్టరు తీసుకొచ్చి పెట్టాం.
అది క్లిక్ అయింది బాగా. ఆ క్యారెక్టర్ ఫస్ట్ భానుమతి గారిని అనుకుని తర్వాత రిప్లేస్ జమున గారిని చేయటం ఆ ఎపిసోడ్ ఏంటి సార్, అలా జరిగింది? మొట్టమొదటి జనరల్గా ఇట్లాంటి కొంచెం అగ్రెసివ్ వేషాలు భానుమతి గారు అయితే బాగుంటుందని భానుమతి గారికి కథ చెప్పడం, ఆవిడ ఒప్పుకోవడం, క్యారెక్టరు డేస్ షెడ్యూల్ చేసాం, అందరి డేస్లు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇంకో నెల షూటింగ్ ఉందనగా కృష్ణ గారు ఆవిడ సినిమా యాక్ట్ చేస్తున్నారు అంతా మన మంచిగా అని, ఆ సినిమా ఆవిడ డైరెక్టర్ ప్రొడ్యూసర్, ఆ సినిమా అయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత చేద్దాం ఈ సినిమా అని పెయింటింగ్ పెట్టారు. మేము అట్లా 6 నెలలు ఆగడానికి మేము ప్రిపేర్డ్ కాదు. ఆవిడ వద్దనుకొని వేరే, ఇప్పుడు జమున గారు బాగా పాపులర్ రొమాంటిక్ హీరోయిన్, రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోమన్ బాబు అందరితో చేస్తూ ఉండేవారు పెద్ద పెద్ద సినిమాలు. ఆవిడైతే బాగుంటుందని ఆఫీస్లో అనుకున్నాం, మరి అడగటానికి ధైర్యం చాలా అడగ పెద్ద హీరోయిన్, చివరికి అడిగిస్తే కథ విన్న తర్వాత చేస్తానన్న. సార్ జమున గారు ఫస్ట్ కాంబినేషన్ కృష్ణ గారితో సినిమా చేస్తారు, ఉండమ్మ పొట్టి పెట్టి విశ్వనాథ్ గారు డైరెక్టర్, అట్లా చాలా సినిమాలు వచ్చినాయి. అప్పుడు చాలా సినిమాలు వచ్చినాయి, గౌరీ ఇట్లా 7-8 సినిమాలు వచ్చినాయి కృష్ణ గారితో. ఆ సంవత్సరం మంచి ఇదే ఉంది అవరితో మాట్లాడటం, మమత అని చేసింది శేఖర్ బాబు గారి సినిమా, చాలా సినిమాలు హీరోయిన్గా కృష్ణ గారితో చేశారు, కృష్ణ గారితో చేశారు, రామారావు నాగేశ్వరరావుతో పెద్ద సినిమాలు ఉన్నాయి. సరే అప్పుడు ఆవిడ క్యారెక్టర్, ఆవిడ క్యారెక్టర్, ఆ పాట డ్యూట్ లేదు, రొమాంటిక్ ట్రాక్ లేదు, గుమ్మడి గారి పక్కన వేషం అని అనుమాన పడతానే అడిగాం, బట్ ఒప్పుకొని ఆవిడకి మంచి పేరు వచ్చింది, సినిమాకి మంచి పేరు వచ్చింది. ఆవిడే యాప్ట్ అన్నారు, భానుమతి గారు అయితే చెడిపోయేది సినిమా, ఈవిడ బ్రహ్మాండంగా చేశారని. సక్సెస్కి ఆవిడకి కూడా ఒక కారణం, సినిమాకి రేంజ్ వచ్చింది. రాణి మరళీదేవి క్యారెక్టర్ అనేటువంటిది ఒక అద్భుతమైన. మ్యూజికల్గా ఏంటి సార్ సినిమా? మ్యూజికల్గా కోదండపాండి గారు చాలా సినిమాలు అన్నయ్య చేసేవారు, ఈ సినిమా క్యాప్ట్గా ఉంటుందని ఆయన పెట్టుకోవటం. బ్యానర్లో ఫస్ట్ టైం, బ్యానర్లో ఫస్ట్ టైం బాగా చేశారు, మంచి పాటలు ఆ సినిమాలో ఇప్పటికీ గుర్తుండిపోయే పాటలు అండి. అన్న తమ్ములు బాగా వినండి, బాబు వినరా, అన్న తమ్ముల కథ ఒకటి, ఏమి మామూలుగా కలతలు నేను నలుగురు కలిసి సాధించారు పండంటి కాపు, పండంటి కాపు మీ అన్నదమ్ములకు కూడా బాగా అన్వయిస్తుంది సార్. మ్యూజికల్గా మిగతా అన్ని సాంగ్స్ హిట్, అన్ని సాంగ్స్ హిట్, జగనాల వదినమ్మ అనే సాంగ్ హిట్, బృందావన్ గార్డెన్స్లో తీసాం ఆ సాంగ్, మన శేఖ బీన్స్ కానీ జమున మీద పేద సాంగ్ తీసాం, అది బాగానే ఉంది. వీణ పాటలు అదొక ట్రెండ్ అప్పట్లో, వీణ పాటలు పెద్ద హిట్ సాంగ్. ఆ సాంగ్ బిగినింగ్ డేస్లో రిసీవ్ చేసుకోలేదు అన్నారు నిజానికి? అంటే ఇట్లాంటి కమర్షియల్ సినిమాలు ఇట్లాంటి పాటలు ఎక్కి అని అదొకటి, ఇంకోటి రంగ యేసు రంగారావు పాడారు అంటే పేతాస్, ఇదే సాంగ్ పేతాస్, పేతాస్ బాబు వినరా సాంగ్, పేతాస్, పేతాస్, పేతాస్ వర్షన్. ఈ ఎక్కుతీయా అనే కొంచెం ఆర్గ్యుమెంట్ ఉండేది ఆఫీస్లో, కృష్ణ గారే ముందుకు వచ్చి లేదు దీంట్లో పెట్టండి, క్లాసిక్ క్లాస్ సాంగ్స్ ఓ మాస్ సినిమాలో రిసీవ్ చేసుకుంటారా అనేది డౌట్. ఎందు సార్ ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు అంత ఇబ్బంది పెట్టేవాళ్ళండి, అంత అభ్యంతరాలు వ్యక్తం చేసి ప్రతిదీ డిక్టేట్ చేసేవాళ్ళు, చేసేవాళ్ళు డ్రెస్ చూసేవాళ్ళు, ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే చేసేవాళ్ళు, సజెషన్స్ చేసేవాళ్ళు, కొన్ని వింటాం కొన్ని వినం, అవన్నీ ఉండేవి. అంటే వాళ్ళు జనంలో నుంచి వచ్చారు కదా, డబ్బు పెడతాం ఒకటే కాకుండా, డిస్ట్రిబ్యూటర్లు అంటే ఇవాళ రోజు ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు కాకుండా అప్పుడు వాళ్ళకు జడ్జిమెంట్ వాళ్ళ ఉండేది, సజెషన్స్ కూడా కొన్నిసార్లు మంచిగా చేసేవాళ్ళు. ఇప్పుడు దాని సక్సెస్ విషయానికి వస్తే ఎన్ని సెంటర్స్లో ఎన్ని ప్రింట్తో రిలీజ్ చేశారు? ఫస్ట్ రిలీజ్ చేసిన వాటిలో 22 జాయిన్ అయ్యి, తర్వాత సబ్సిక్వెంట్ చేసిన దాంట్లో ఇంకొక 5 అయినాయి, మొత్తం 27 సెంటర్లు 100 డేస్, 6 సెంటర్లు జూబ్లీ, 3 సెంటర్లు 1 ఇయర్. అప్పటికి కృష్ణ గారి సినిమాల్లోనూ మీరు అన్నట్టుగా దసరా బుల్లోడు పెద్ద హిట్ అనుకుంటే దాని మించిన హిట్ అంటే, దానికి మించిన హిట్ అప్పటికి అది ఇండస్ట్రీ హిట్. అవును, పన్నెండు కాపురం టు ద టైమ్ ఇట్ వాజ్ హిట్. ఇక్కడ హైదరాబాద్ సుదర్శన్ 70mm థియేటరు, ఆ సినిమా ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, చిక్కడపల్లి ఆయన ఎమ్మడిపడి మాకు మెడ్రాస్ దాకా వచ్చి మమ్మల్ని బతిమలాడి ఆ థియేటర్లో తీసుకొని వేసారు. 1 ఇయర్ ఆడింది అక్కడ, 1 ఇయర్ ఆడి చిక్కడపల్లి సెంటర్ పాపులర్ అయింది, చిక్కడపల్లి సెంటరే పాపులర్ అయింది దాంతోనే చిక్కడపల్లి అవుట్స్కట్ అండి, అదే అవుట్స్కట్.
ఆల్మోస్ట్ ఆల్ ఆవిడంతకు ముందు బసంతు అక్కడ వేసేవాళ్ళు దీపకు, లేకపోతే యాబిల్స్లో వేసేవాళ్ళు సాగర్ థియేటర్ అని ఏమండే జంట్రూ థియేటర్ ఇది యాబిల్స్లో. యాబిల్స్ నుంచి అక్కడికి వెళ్ళి అవడమే దీపకు బసంతు వాడి. ఇక్కడ ఎవడు ఇచ్చేవాళ్ళు కాదు సినిమాను. ఈ పన్నెండు కాపురంతో ఈ సుదర్శన్ 70mm లేదా సీతారామరాజు సినిమాతో సంఘము సంఘం థియేటర్ ఆ రెండు పాపులర్ అయ్యేటప్పటికి చక్కటవల్లి సెంటర్ పాపులర్ అయిపోయింది. మామూలుగా ఈ స్థాయి సక్సెస్ అయినటువంటి సినిమా అనేటువంటి దానికి అదర్ లాంగ్వేజ్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది కదా సార్, ఇంత ప్యాక్డ్ సబ్జెక్ట్ అనేటువంటిది ఎలా అదర్ లాంగ్వేజ్లోకి వెళ్ళాలి సార్? ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళాలి? తమిళ్ ఎవరికో అమ్మాము, కన్నడ, హిందీ మేము వడ్డీ రమేష్ ఆంజనేయులు గారు ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు ముందు మేము వీనస్ పిక్చర్స్తో చేద్దామని ఆదు సుబ్బారావు గారి కోసం అన్న హిందీ చేద్దామన్నారు. వీనస్ పిక్చర్స్ అని వాళ్ళు పెద్ద హిందీ ప్రొడ్యూసర్లు, నెంబర్ ఆఫ్ పిక్చర్స్ వీనస్ కృష్ణమూర్తి గారు. ఆ సినిమా ముందు వాళ్ళతో స్టార్ట్ అనుకొని మొత్తం స్టాగర్సింగ్ అంతా బుక్ చేసి ఆర్టిస్టులు అందరికీ అడ్వాన్స్ ఇచ్చాం. అడ్వాన్స్కి ఇచ్చిన ముందుకు వెళ్ళటల్లా ఈ వేషం ఎవరు తేలటల్లా జమున వేషం హిందీలో ఎవరు వేద్దాం అనేది వేద్దామంటే వేరియస్ హీరోయిన్స్ పేర్లు సజెస్ట్ చేశారు కానీ బాగోదని హేమాలిని గారిని అప్రోచ్ అయ్యాను ఆంజలి గారి ద్వారా. ఆవిడ ఒక మూడు నెలలు ఆవిడ నెంబర్ వన్ హీరోయిన్ ఆ రోజుల్లో బాంబే నెంబర్ ఆఫ్ పిక్చర్లు ఆవిడ పెద్ద పెద్ద సినిమాలన్నీ చేస్తాను అది ఇది అంటుంది కానీ డేట్స్ ఫైనలైజేషన్ చెప్పట్లా. ఇప్పుడు ఎక్కడో నాకు అనుమానం ఏంటంటే వీళ్ళు రావట్లే వీనస్ వాళ్ళు మాట్లాడటానికి అంటే నాకు తర్వాత తెలిసింది వీనస్కి ఆ అమ్మాయికి పడదని ఒకరోజు చెప్పింది. నేను వీనస్ అయితే చేయను, ఆంజనేయులు గారికి అప్లికేషన్ ఉంది నాకు, ఆయనతో కలిసి మీరు చేస్తానంటే చేస్తాను. సరే అని మెడ్రాస్ వచ్చినాక మరి వీనస్ పెద్ద పిక్చర్ బిజినెస్ అంతా వాళ్ళు చూస్తారు. ఆంజనేయులు గారు అంటే మరి బిజినెస్ ఎట్లా చేయాలి ఏం చేయాలి అంటే వడ్డే రమేష్ కూడా జాయిన్ అయ్యారు. వడ్డే శోభనాథ్ రేశ్రావు రమేష్ కాదు వాళ్ళ బ్రదరు వడ్డే కిషోర్ ముగ్గురు బ్రదర్స్ శోభనాథ్ రేశ్రావు అట్లా మొదలుపెట్టి ఆవిడ క్యారెక్టర్ నచ్చింది చేస్తాను బట్ వాళ్ళకి మటుకు చేయను. వాళ్ళకంటే వాళ్ళకి ఏదో మొట్టమొదటి ఇల్టరీ చేశారండి ఇప్పుడు ఎర్లీ డేస్లో అందువల్ల వాళ్ళకి చేయను. సరే వాళ్ళకి నేను చెప్పాను ఆంజనేయులు గారి సుబ్బారావు వాళ్ళ కూర్చొని వద్దులేపోయినా సద్దులే వీటితో కలిసి చేద్దామని డేషన్ తీసుకొని చేసాం. అది సింహరాసం సార్ పెద్ద హిట్, పెద్ద హిట్. కృష్ణ గారి క్యారెక్టర్ తీసింది జితేంద్ర గారు రమేష్ శర్మ అని ముందు అసలు అనుకుంది రణధీర్ కపూర్ ఈయన పోలరంగడు హిందీ చేశారు సుబ్బారావు వాళ్ళ కాంటాక్ట్ ఉంది అతనని అనుకున్నాం. అతను కాకపోతే రిషి కపూర్ని చేద్దామని నేను రాజ్ కపూర్తో మాట్లాడితే ఆయన వీళ్ళు నా మాట ఏంటలేదు మీ మాట ఎక్కడ వింటారు డోంట్ వేస్ట్ యువర్ టైమ్. మీరన్నా రిషి కపూర్ అప్పటికి వచ్చారు అప్పుడే బాబీ వచ్చారు రిలీజ్ అయింది బాబీ రిలీజ్ అయిన టైం రిలీజ్ అయింది రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు ఇట్లాంటి అదేలేండి మంది 72 వస్తే తర్వాత కదా అతను వచ్చింది. మేము 76లో కదా తీసి ఇది తీసింది 76 కదా సుందరరసం సార్ అప్పటికి బాగా పాపులర్ అయ్యాడు. దీని తర్వాత బాబీ తర్వాత ఒక వేవ్ స్టార్ట్ అయింది. ముందు రణధీర్ కపూర్ అని రణధీర్ కపూర్కి సుబ్బారావుకి కోలరంగడు ఇది తీశారు ఫ్లాప్ అయింది అది మళ్ళీ నెక్స్ట్ సినిమా చేస్తానన్నారు సినిమా ఒప్పుకున్నారు. నీటూ సింగ్ హీరోయిన్ ఆ అమ్మాయి అడ్వాన్స్ ఇచ్చాము సుబ్బారావు వద్దు అంటాడు ఎవరినో ఫ్రీ తీసప్పుడు అని ఒక అమ్మాయిని పెట్టాము. అట్లా రకరకాల ఈ కృష్ణ గారి క్యారెక్టర్ చేసిన అతను పెద్దగా పాపులర్ కాదు అతను ఏదో తర్వాత మరేష్ చేసి బోయ్ ఫిలిం స్టూడియో కట్టి ఏదో చేసాం. ఎస్వి రంగారావు క్యారెక్టర్ ఎవరు చేసేది ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ ఓం ప్రకాష్ ఓకే గుమ్మడి క్యారెక్టర్ రాజేంద్ర కుమార్ బాగుంటుంది మంచి కామెడీ. రాజేంద్ర కుమార్ మాలా సిన్హా హేమాలిని వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం కృష్ణగారి రోల్ కన్నా. హిందీకి వెళ్ళేటప్పటికి కృష్ణగారి రోల్ చేస్తేనేమో రాజేష్ కన్నా సినిమా దోరాస్తే వస్తుంది. ఇప్పుడు జయసుధా గారు చేసినటువంటి క్యారెక్టర్కి ఫస్ట్ శ్రీదేవిని అనుకుంటే కొంత షూట్ చేసిన తర్వాత కూడా తీసేశారు అని చెప్పేసి అది ఏంటి సార్ ఆ ఎపిసోడ్?
శ్రీదేవిని వేసి షూట్ చేశాం 10-12 ఇళ్ళు. అయిన తర్వాత ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటరు తారాచంద్ బర్జాజ్ రాజశ్రీ పిక్చర్స్, వాళ్ళు ఇయర్ పెద్ద డిస్ట్రిబ్యూటర్ కదా, చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్, పెద్ద బ్యానర్, 350 టెరిటరీస్ వాళ్ళు, అంటే 60% ఆఫ్ ఇండియన్ టెరిటరీస్ వాళ్ళదే. సినిమా 11 ఇళ్ళు ఎంత అయిన తర్వాత చూసి అంతా చాలా బాగుంది, అమ్మాయి ఎవరో బాగాలేదు శ్రీదేవిని తీసేస్తే తప్ప నేను తీసుకోను అన్నాడు. తీసేసి రీషూట్ చేయాలంటే బోల్డ్ మళ్ళీ ఖర్చు పోవడం కాంబినేషన్ వర్క్ ఎక్కువగా, దాని మీద 3-4 నెలలు షూటింగ్ కూడా ఆఫ్ చేసాం. బట్ ఎగ్జిట్ ఏమి లేదు, ఎగ్జిట్ అంటే ఇంకో డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే పొజిషన్ కాదు, వాళ్ళు అటన్ తిరిగారు. చివరికి పట్టుకుంటే మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ పట్టుకుంటారు, ఒక చిన్న 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 వేషాన్ని పట్టుకొని అంత మండి చేయటం, అంత పెద్ద ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు వెరీ రాంగ్. వాళ్ళు ప్రొడ్యూసర్ కాదు, అప్పుడు డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నారు, ప్రొడ్యూసర్ కాదు. తర్వాత తీసేసి వేరే అమ్మాయిని పెట్టి షూట్ చేసాం, అయిపోయింది. తర్వాత ఇప్పుడు మేము హిమ్మత్ వాళ్ళ తీసినాక ఆయన హైదరాబాద్ వచ్చారు, వచ్చి స్టూడియోకి వచ్చి ఇక్కడే కూర్చొని ఐఎమ్ సారీ, నా జడ్జ్మెంట్ రాంగ్, దిస్ గర్ల్ విల్ డూ వండర్స్ ఇన్ బాంబే అని చెప్పాడు. పెద్ద హీరోయిన్ అయిపోయింది, తెలుగులో పెద్ద హీరోయిన్, హిందీలో ఫస్ట్ ఉంటాడు హిమ్మత్ వాళ్ళ. అంతకుముందు సోల్వాసావన ఒకటి చేసింది 16 ఏళ్ళ వయసు, అది సరిగా ఆడలేదు, ఏంది వెళ్ళలేదు మళ్ళీ బాగా ఆడింది, 25 వీక్స్ ఆడింది. అంటే హీరో లేని సినిమా, అక్కడ హీరో పడి ఉంటే కృష్ణ గారు లాగా ఒక హీరో పడి ఉన్నాడు అనుకో, రేంజ్ డిఫరెన్స్ ఉండేది. నార్త్లో పద్మాలయకి బాగా వాల్యూ తీసుకొచ్చినటువంటి మంచి పేరు తెచ్చినటువంటి సినిమా ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది, హిమ్మత్ వాళ్ళండి. హిమ్మత్ మేరీ హౌస్ మేరీ అవర్స్ ఫస్ట్ మేరీ అవర్స్ కాంట్రవర్షియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసి, అవునవును, అది మేము కోర్టులో ఫైట్ చేసి స్టేలు తెచ్చి సెన్సార్షిప్ యాక్టే చల్లదని రకరకాల కేసులు, దాంతో బ్యానర్ పద్మాలయ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది మీరే వస్తున్నాం. అంతకుముందు టక్కర్ అని దేవుడు చేసి మనసు చేసాం, అది కూడా బాగానే పోయింది, కానీ బ్యానర్గా పాపులర్ అయింది మీరే వస్తున్నది. అదర్ లాంగ్వేజ్ కన్నడాను తెలుగు తమిళ్ ఏమైంది సార్? పన్నెట్ కాపురం అంత ఆడల, మేము తీయలేదు, అమ్మేసాం రైట్స్ కన్నడ కానీ తమిళ్ కానీ. మలయాళంలో రైట్స్ అమ్మకపోతే జమున క్యారెక్టర్ తీసేసి, జమున గారి క్యారెక్టర్ ఐవీసేసి అని మా దగ్గర ఆర్ట్ డైరెక్టర్ ఉండేవాడు, అక్కడ మలయాళంలో డైరెక్ట్ చేసి సినిమా తీసేటది, అది దీంతోనే సక్సెస్. దాన్ని మళ్ళీ తెలుగులోకి విజయబాపినీడి గారు బొమ్మరిల్లు అని తీశాడు, మళ్ళీ అది హిందీకి వెళ్ళింది, అదంతా పర్మనెంట్ కాపురం బేస్. రామారావు ఉమ్మడి కుటుంబం తీశారు, ఈ కథలే ఇది కుటుంబం లాక్కొచ్చు, కోడలు దిద్దిన కాపురం, చిన్న చిన్న మార్పులతోటి కాన్సెప్ట్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. నమస్తే.